Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ పరువు పోగొట్టుకుంటున్నది ఇలాగే. ఒక పార్టీకి జనాల్లో ఇమేజ్ పెరగాలంటే చెప్పేది చేసేది ఒకటిగానే ఉండాలి. అప్పుడే పార్టీ అధినేత మాటలకు జనాల్లో విలువ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందనేది వదిలేసినా ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ అనుసరిస్తున్న విధానం వల్ల జనాల్లో నానాటికి పలసనైపోతోంది. దీనికి తాజా ఉదాహరణగా ఓ ఘటనను చెప్పుకోవాలి. కర్నూలులో ఈ మధ్య ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా స్పందించింది. పోలీసు ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తోంది. తమ ఆత్మహత్యలకు పోలీసుల వేధింపులే కారణమని ఆ కుటుంబం ఓ వీడియో పోస్ట్ చేయడంతో అందుకు బాధ్యతగా పోలీసు ఇన్స్పెక్టర్ తో పాటు కానిస్టేబుల్ను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసి అరెస్ట్ కూడా చేసింది. ఇక్కడి వరకు ప్రభుత్వం తన బాధ్యతను తాను సక్రమంగానే నిర్వర్తించింది. పోలీసులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో నిందితులు బెయిల్ తీసుకుని బయటికి వచ్చేశారు. బెయిల్ తీసుకోవడం అన్నది నిందితుల హక్కు. న్యాయమూర్తి కన్విన్స్ అయితే బెయిల్ ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది. పోలీసుల్ని అరెస్ట్ చేసినట్లే చేసి ఇలా బెయిల్ ఇచ్చేశారంటూ టీడీపీకి మద్దతుగా ఉండే మీడియా గోల మొదలు పెట్టేసింది. దాని ఆధారంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ నుంచి ప్రతి టీడీపీ నేత ప్రభుత్వంపై విరుచుకు పడిపోతున్నారు. ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పేమీ లేకపోయినా టీడీపీ మాత్రం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంది. అయితే నిందితులకు బెయిల్ వచ్చిన విషయాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. అవేమిటయ్యా అంటే, నిందితులకు బెయిల్ ఇప్పించిందే టీడీపీ నేత. నంద్యాలకు చెందిన వెదుల రామారావు అనే టీడీపీ నేత అక్కడ న్యాయవాది కూడా. పైగా రామచంద్రరావును రాష్ట్ర కమిటీలో కార్యదర్శిగా చంద్రబాబు ఈ మధ్యన నియమించారు. అంటే ప్రభుత్వంపై బురద జల్లుతున్నది చంద్రబాబు, టీడీపీ నేతలే. నిందితులకు బెయిల్ ఇప్పించింది ఆ టీడీపీ నేతే. తన పార్టీ కార్యదర్శి నిందితులకు బెయిల్ ఇప్పించినప్పుడు చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేదు? బాధితులకు ఖచ్చితంగా శిక్ష పడాలని అనుకున్నప్పుడు తమ పార్టీ నేత వాళ్ళకు లాయర్ రూపంలో ఎలా బెయిల్ ఇప్పించారో అడగలేరా? పోని తమ నేత నిందితులకు బెయిల్ ఇప్పించినప్పుడు చంద్రబాబు కానీ మరెవరు కానీ ఆ విషయాన్ని ప్రస్తావించకూడదు. నిందితులకు లాయర్ అయిన టీడీపీ నేత బెయిల్ ఇప్పించిన విషయం బయటపడిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ విషయంపై చంద్రబాబును ఏకేశారు. తీరా విషయం బయటపడడంతో తమకేమీ సంబంధం లేదన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి డబుల్ స్టాండర్డ్ వల్లే టీడీపీ జనాల్లో పలసనైపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.